మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. సో అందరూ చెప్పినట్టే తెలుగు సినిమా కలకల్లాడిపోతుంది, సంక్రాంతి బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది. సో వెరీ హ్యాపీ. సో సరిలేరు నీకెవరు సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి మహేష్ బాబు గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా చేసి ఇంకో 2 వీక్స్ 1 వీక్ రన్ ఉంది. సో అందరం టీం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అందుకే మా హ్యాపీనెస్ ప్రేక్షకులకి మీకు అందరికి తెలియజేయాలని తీసుకొచ్చాం. మాకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకి, మీడియా వారికి, అందరికీ మా ధన్యవాదాలు. అలాగే నెక్స్ట్ ఈ ఫ్రైడేకి మా సినిమాలో కొన్ని సీన్స్ కూడా, 1-2 సీన్స్ చిన్నవి యాడ్ చేయడం జరుగుతుంది. సో మేబీ సాటర్డే ఆర్ ఫ్రైడే ఇంకో రేపు ఒకసారి మేము అనౌన్స్మెంట్ ఇస్తాం. సో ఇంకొద్దిగా నవ్వులు మీకు అందజేద్దాం అనుకుంటున్నాం. సో వన్స్ అగైన్ వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇంత పెద్ద సక్సెస్ సరిలేరు నీకు రూపంలో మాకు ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అవును అవును, నాకు అదే, నేను చూస్తాను రమణా లోడెత్తలరా అనేది ఒక మీమ్ మొత్తం సెన్సేషన్ అయిపోయింది. అదే అంటే అంత రీచ్ అయింది బికాజ్ సినిమాలో ఉన్న చాలా ఎలిమెంట్స్, చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అవి మీమ్స్ రూపంలో చాలా మొత్తం సోషల్ నెట్వర్క్ అంతా తిరుగుతున్నాయి. సో అన్ని రకాలుగా హ్యాపీ. సో అంత రీచ్ అయిందని జనాన్ని. అవును, అంటే మేము అనుకున్నాయి ముందు నీకు అర్థమవుతుంది ఇలాంటివి అనుకున్నాం, అది కూడా మాట్లాడుకుంటారు అనుకున్నాం, కానీ అన్నిటికీ మించి అది ఫస్ట్ పొజిషన్కి వచ్చింది. అది మేము షాక్ అయ్యాం యాక్చువల్గా. సో ఇప్పుడు అందుకే దాన్ని మేము అంటున్నాం, రమణ బాక్స్ ఆఫీస్ లోడ్ ఎత్తాలరా అని మేము అంటున్నాం. 1.5 మినిట్ అండి అని తెలుసు, చిన్న చిన్న సీన్స్, 1.5 to 2 మినిట్స్. అసలు సాంగ్లో మేము షూట్ చేసింది అంట, మేము ఏది కూడా తీసేయలేదు. సాంగ్లో షూట్ చేసిందే పెట్టాం, ఒక చరణమే షూట్ చేస్తాం, వేరే చరణాలు మేము తీయలేదు. ఓన్లీ లిరిక్ లైన్స్ అంటే రిపీట్ ఆడియన్స్ చూసే వాళ్ళకి కాస్త కొత్త ఫన్ ఉంటుందిగా. ఒక సీన్ అది రేపు ఒకసారి అఫీషియల్గా ఎప్పుడు యాడ్ అవ్వబోతుంది ఏమండి, ఏమి తగ్గించట్లేదు. ఇంకొంచెం ఒక సీన్ యాడ్ చేస్తున్నాం, ఏమీ తగ్గించట్లేదు. ఉన్నదానికి ఇంకా రావు రమేష్ గారు హీరో గారు కాంబినేషన్లో సూపర్ సీన్, ఒకటి చాలా మంచి ఫన్ సీను ఆ ఫ్యామిలీ వాళ్ళ మధ్య జరిగింది, అది ఒకసారి మేము తీసేసింది, మళ్ళీ ఇంకొకటి యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ 2nd వీక్ వచ్చారు కాబట్టి మళ్ళీ చూసే వాళ్ళకి కొంచెం మళ్ళీ బోనస్గా వాళ్ళకి ఇంకొక సీన్ యాడ్ చేస్తాం. పండగ బోనస్ ఈ మధ్యకాలంలో రిపీట్ కలెక్షన్స్ అంటే రిపీట్గా వచ్చే సినిమాల్లో ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్. ట్రైన్ ఎపిసోడ్ ఇంకా ఏమనుకోలేదు, హీరో గారు ఊళ్ళో లేరు కాబట్టి ఆయన యూఎస్లో ఉన్నారు, ఆయన వచ్చాక వీళ్ళు ఫినిష్ అంటే ఒక ఫినిషింగ్ సెషన్ గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం. అదేంటనేది ఫర్దర్గా ఫ్యూచర్లో చెప్తాం. నెక్స్ట్ అది కూడా ఇంకే అది చెప్తారు రా, అందరం మా మాటలు జరుగుతున్నాయి ఇప్పుడు. చాలా ఇప్పుడున్న పరిస్థితులు చాలా సెన్సిటివ్గా ఉన్నాయి, ఏది చెప్పలేని పరిస్థితి. ఇంకొక వారం తర్వాత అన్ని క్లారిటీలు వస్తాయి.